హలో, చెల్లి సెంటిమెంట్. తెలుగు సినిమాలో ఇలాంటి సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు చాలా వచ్చాయి. అంతకుముందు అర్జున్ కావచ్చు, తర్వాత అన్నవరం కావచ్చు, ఇలాగా చాలా సినిమాలు వచ్చాయి. అయితే రానున్న బోలా శంకర్ కూడా సిస్టర్ సెంటిమెంట్ అనేది తెలుస్తుంది, ఎందుకంటే వేదాలం రీమేక్ కాబట్టి ఇది ఖచ్చితంగా సిస్టర్ సెంటిమెంటే. అయితే ఇలాంటి సెంటిమెంటల్ ఏదైతే వచ్చాయో సిస్టర్ సెంటిమెంట్ బేస్ మీద, ఈ సినిమాలు ఎంతవరకు రాణించాయి అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. తెలుగు ఇండస్ట్రీలో నిజంగా సిస్టర్ సెంటిమెంట్ సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి గతంలో. చాలా ఓల్డ్ మూవీస్ అయితే మనకు మనం చూసి రక్త సంబంధంగా వచ్చి ఇవన్నీ కూడా భారీ హిట్లు. అయితే రాను కథల్లో పెద్ద ట్విస్ట్లు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సిస్టర్ సెంటిమెంట్ మీద వచ్చే సినిమాలు ఎంతవరకు రాణిస్తున్నాయని అంటారు? సిస్టర్ సెంటిమెంట్ అనేది సినిమా అంటేనే సెంటిమెంట్, అది మదర్ సెంటిమెంటా, సిస్టర్ సెంటిమెంటా, ఫాదర్ సెంటిమెంటా, ఏదో ఒక సెంటిమెంట్ ఉండాలి. ఏదో ఒక సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ లేకపోతే ప్రేక్షకులు కూడా థియేటర్కి రారు. కాబట్టి ఆ ఎమోషన్స్ అవి కావాలి కాబట్టి ఇట్లాంటి సెంటిమెంట్లు పట్టుకుంటారు. అదే కథలు తయారు చేస్తారు. ఫ్రెండ్ సెంటిమెంటు, ఫ్రెండ్స్ మీద చాలా కథలు వచ్చినాయి. ఫ్రెండ్షిప్ అనుబంధం మీద చాలా సినిమాలు వచ్చినాయి. అన్నదమ్ముల సవాళ్ళని, అన్నదమ్ముల సెంటిమెంటు, ఇట్లా రకరకాల సెంటిమెంట్లు. ఇప్పుడు చెల్లెలి కాపురం అనే సినిమా ఉంది సోహన్ బాబుది, అది కూడా సిస్టర్ సెంటిమెంటే. ఇప్పటి నుంచే ఉంది ఈ సెంటిమెంట్లు అనేవి. ఆ మధ్యన అల్లు అర్జున్ మన అర్జున్ సినిమా, అర్జున్ సర్జాది పుట్టింటికి రా చెల్లి అనే సినిమా, అది పెద్ద హిట్. మరి సిస్టర్ సెంటిమెంటే కానీ పెద్ద హిట్. అలాగే ఇట్లా కొన్ని అర్జున్ సినిమా ఉంది, మహేష్ బాబు గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా. దానికోసం అని మధుర మీనాక్షి టెంపుల్ ఆలయ సెట్టి వేశారు. చాలా రోజులు షూటింగ్ చేశారు, భారీ ఖర్చు పెట్టారు, కానీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర బలత పడింది ఆ సినిమా. మన తెలుగులో కొన్ని సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వలేదు. నిన్న కాక మొన్న మరి రజనీకాంత్ సినిమా పెద్దన్న సినిమా కూడా తమిళనాడులో చేశారు, కీర్తి సురేషే చేస్తారు, అది కూడా ఆడలేదు. ఇప్పుడు చిరంజీవి గారు మరి ఈ సిస్టర్ సెంటిమెంట్ వైపు మొగ్గు చూపారు. చిరంజీవి గారి సినిమాలు కూడా ఉన్నాయి, సిస్టర్ సెంటిమెంట్తో ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. హిట్లర్ కూడా సిస్టర్ సెంటిమెంటే కదా, నలుగురు సిస్టర్స్, ముగ్గురు సిస్టర్స్ పెట్టుకుని ఆ సినిమా చేశారు. ఎయిటర్ మోహన్ గారు అది ప్రొడ్యూసరు, అది బాగా ఆడింది ఆ సినిమా. కొన్ని సినిమాలు ఆడితే ఆడటం ఆడకపోవడం అనేది మన చేతిలో లేదు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే బోళశంకర్ టీజర్ చూస్తే అది సిస్టర్ సెంటిమెంట్లా కాకుండా ఆ టీజర్లు ఏంటంటే ఆ సినిమాలు అన్ని మసాలాలో ఉన్నాయని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అంటే ఒక పాట, ఒక ఫైటు, ఇట్లాంటి కొన్ని కొన్ని చనివే అన్నీ కలుపుకొని ఇవన్నీ చూపించి ఇదే టీజర్ అని చెప్పి చూపించారు. అది టీజర్ చూసి మనం చెప్పలేము. అది వేదాళం అనే సినిమాకి రీమేక్ ఇది. ఆ వేదాళం సినిమా అజిత్ చేశారు తమిళ్లో. ఆ సినిమా తర్వాత ఆవేశం పేరుతో తెలుగులో అనువాదం కూడా చేశారు. ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులు కూడా చూశారు. అయితే ఆ సినిమా కథకి చాలా మార్పులు చేసి ఇది చేశారనే టాకు. కాబట్టి మరి ఇప్పుడు టీజర్గా చూడగానే మనం ఏం చెప్పలేము. మరి ఈ సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వచ్చు ఏమో చెప్పలేము. ఓకే. అయితే మొత్తానికి బోలా శంకర్లో చిరంజీవి గారి లుక్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ అదిగాక కొన్ని లీక్స్ కూడా ఇచ్చారు, చిరు లీక్స్ అని చెప్పేసి. సాంగ్స్లో చాలామంది హీరోయిన్స్తో ఉన్న స్టెప్స్ కావచ్చు, మిగతా ఇవన్నీ కూడా. సో చిరు లీక్స్లో సిస్టర్ సెంటిమెంట్ ఏమైనా కనిపించింది అంటారు? అంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారుగా ఇది సిస్టర్ సెంటిమెంట్ అని చెప్తున్నారు. కాకపోతే కొత్త విషయం ఏంటంటే కొంత చిరంజీవి గారు డైరెక్ట్ చేస్తున్నారని, అదో టాక్ అయితే వచ్చింది. బోళశంకర్ని చిరంజీవి గారు డైరెక్ట్ చేస్తున్నారు, కొంత ఇన్వాల్వ్ అయ్యారంటాను. గతంలో కూడా చిరంజీవి గారు ఇన్వాల్వ్మెంట్ అయిన సినిమాలు ఉన్నాయి కొన్ని, అవి ఆడినాయి కూడా బాగా. నాకు తెలిసి అల్లరావుడు సినిమా బి గోపాల్ డైరెక్షన్లో వచ్చింది. చిరంజీవి గారి సినిమా ఇంద్ర కూడా బి గోపాల్ గారే డైరెక్టరు. ఆ రెండు సినిమాల షూటింగ్ ప్యారలల్గా జరిగినాయి. దాంతో మరి ఇక్కడ అక్కడ ఉండాలంటే కష్టం కాబట్టి చిరంజీవి గారు కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ విషయంలో చిరంజీవి గారు డైరెక్షన్ చేశారు అప్పుడు. మరి ఆ సినిమా పెద్ద హిట్టే. డైరెక్ట్గా చిరంజీవి గారు డైరెక్టర్ చిరంజీవి అనే పేరు ఎక్కడా లేదు, కానీ అట్లా ఇన్వాల్వ్ అయ్యి చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా కూడా మెహర్ రమేష్ డైరెక్టర్ అయినా కానీ కొన్ని సన్నివేశాలకు చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి కొన్ని చేశారనే టాక్ అయితే వచ్చింది. మరి ఇది కూడా కొత్త అప్డేట్ అని అనుకోవాలి. అది అయితే మొత్తానికి వేదాలకు సంబంధించి రీమేక్ అన్నప్పుడు కొంతవరకు హీరోలు ఎవరు అంత ఒప్పుకోరు. అయితే ఈ విషయం పైన చిరంజీవి గారిని ఒప్పిస్తానికి మెహర్ రమేష్ దాని మీద చాలా సంవత్సరాల పాటు తను కృషి చేసి దాన్ని అంటూ ఒక మాడిఫికేషన్ చేసి తీసుకొచ్చారు కాబట్టి నేను మెహర్ రమేష్ని నమ్మాను, మెహర్ రమేష్ స్టోరీని నమ్మాను అని చెప్పేసి అంటున్నారు. సో కథలో చాలా మార్పులు ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అట్లా ఈ మధ్యకాలంలో చాలా మార్పులు చేశారని చెప్పి చాలా సినిమాలు వచ్చినాయి, అలా నచ్చలేదు కూడా. ఇప్పుడు భీమల నాయక్ సినిమా తీసుకుంటే మరి అక్కడ పెద్ద హిట్, ఇక్కడ అంత పెద్ద హిట్ కాదు. ఇట్లా కథలో చాలా మార్పులు చేసామంటున్నారు. ఒక్కోసారి మార్పులు చేసినప్పుడు నేటివిటీకి తగ్గట్టుగా ఉంటే పర్లేదు,
నేటివిటీకి భిన్నంగా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వేదాళం సినిమాని యాటిట్యూడ్గా తీసుకున్నా చూడరు, ఎందుకంటే ఆవేశం సినిమా చూశారు. లేదా ఇవాళ ఉన్న ఓటీటీలో కూడా ఆ సినిమా చూస్తున్నారు వాళ్ళు, జనాలు కూడా ఓటీటీలో అలవాటు పడిపోయి వేదాళం సినిమానే చూసుంటారు. కాబట్టి మార్పులు చేయాల్సిందే, కంపల్సరీ చేయాలి. ఆ చేసిన మార్పులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ అంశం. ఓకే, సో మొత్తానికి మహర్తి స్వరసాగర్ సంబంధించి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు ట్రీజర్లో చూశారు, మీకు ఎలా అనిపించింది? అది రీరికార్డింగ్ పరంగా బాగుంది, కాకపోతే లాస్ట్లో ఈ టీజర్లో హద్దులు లేవు సరిహద్దులు లేవు అంటే ఒక డైలాగ్ ఉంది చిరంజీవి గారిది, అది నాకు అంత ఇబ్బెట్టిగా అనిపించింది ఆ డైలాగ్ పరంగా. ఆ డైలాగ్ పరంగాను దాన్ని టీజర్లో కట్ చేసిన విధానంలో కూడా ఆర్టిఫిషియల్గా ఉంది, న్యాచురాలిటీకి కొద్దిగా భిన్నంగా ఉంది. సో చూద్దాం సార్, త్వరలోనే August 11th రాబోతున్న భోలాశంకర్ ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తుందో, సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇదండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.